ముందస్తు ఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. వ్యూహ ప్రతి వ్యూహాల్లో రాజకీయ పార్టీలు మునిగిపోయాయి. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ ను టీఆర్ఎస్ ముమ్మరం చేసింది. కారెక్కేందుకు 20 మంది నేతలు రెడీగా ఉన్నారంటూ కేసీఆర్ సంచలన ప్రకటన చేయడంతో కారు స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు విపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ ధాటిని తట్టుకోవడానికి పొత్తులే మార్గంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. టీడీపీతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఇవాళ హైదరాబాద్ రానున్న చంద్రబాబుతో ఉత్తమ్ సమావేశం కానున్నారు. పొత్తులపై చర్చించనున్నారు. ఈ సమావేశం ముగిశాక కాంగ్రెస్ తో పొత్తుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చైతన్య అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. చైతన్య చెప్పండి, ఏపీ సీఎం నేడు హైదరాబాద్ కు రానున్నారు, మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది, వివరాలు ఏంటి? లక్ష్మీ దుర్గా, నిన్న రాత్రి సీఎం చంద్రబాబుకు ఎల్రమ్మన ఫోన్ చేసి పొత్తుల విషయంలో తెలంగాణ నాయకులకు కానీ మిగతా పార్టీ నాయకులకు కానీ ఒక దిశానిర్దేశం చేయవలసిందిగా, మాతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూడా ఆయన కోరడం జరిగింది. అందుకు సీఎం కేసీఆర్ కూడా సీఎం చంద్రబాబు కూడా సానుకూల వైఖరిని వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా వచ్చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎల్రమ్మనకు ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మనం ఇద్దరం కూడా జట్టుగా వెళ్దాము, జట్టుగా వెళ్తేనే టీఆర్ఎస్ ను ఓడించగలుగుతామని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదనను టీడీపీ ముందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకురావడం జరిగింది. అయితే దానికి ఎల్రమ్మన కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. పార్టీలో ప్రధాన నేతలతో కూడా చర్చించి పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ తర్వాత మేము నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 చంద్రబాబు నాయుడుతో తెలంగాణ పార్టీకి సంబంధించిన పొలిట్బ్యూరో సభ్యులు కానీ అలాగే ఇతర పార్టీ పార్టీలోని ముఖ్య నాయకులందరూ అలాగే సిపిఐ సిపిఎం నాయకులతో కూడా చంద్రబాబుతో కొద్దిగా భేటీ అవుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. పూర్తి స్థాయిగా ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఒంటరిగా వెళ్లాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీతో వెళ్తే ఏ విధమైన లాభాలు ఉంటాయి, ఏ విధమైన నష్టాలు ఉంటాయి అనే విషయాల పైన కూడా పార్టీ నాయకులతో దిశానిర్దేశం చేసి అలాగే వారికి ఎన్నికల పైన ఎలాంటి ప్రణాళికలు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి, మేనిఫెస్టోని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే విషయాల పైన కూడా టీడీపీ నేతలకు కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మరొక వైపు ఒక ఊహాగానం అయితే ఉంది, ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏదైతే రాలేదు. పిసిసి టీపీసీసీ అధ్యక్షుడు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మధ్యాహ్నం భేటీ అవుతారని చెప్పేసి కూడా ఒక వాదనలు వస్తున్నాయి. కానీ అది ఇంతవరకు అయితే ఇలాంటి ఒక స్పష్టమైన ఒక షెడ్యూల్ మాత్రం రాలేదు. కానీ పొత్తుల విషయాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు ఒకవేళ కాంగ్రెస్ తో వెళ్ళడానికి సుముఖంగా ఉంటే మాత్రం ఈ భేటీ ఈ రోజు మధ్యాహ్నం లోపే జరిగే అవకాశం ఉంది. సీట్ల పంపకాలు ప్రధానంగా టీడీపీ నేతలు 15 సీట్లు కాంగ్రెస్ ను 15 సీట్లు అడుగుతున్నారు. 15 సీట్లకు కనుక కాంగ్రెస్ ఒప్పుకుంటే ఎక్కడెక్కడ సీట్ అలాట్మెంట్ చేయాలి, ఏ విషయాల్లో ఎక్కడెక్కడ టీడీపీ వారికి కేటాయించాలి అనే విషయాల పైన కూడా చంద్రబాబు నాయుడుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు అని చెప్పేసి కూడా ఒక వార్తలు వెలువడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం లోపు టీడీపీ కాంగ్రెస్ పొత్తు పైన కూడా పూర్తి స్థాయిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీ దుర్గం. టీడీపీతో తెలంగాణలో కాంగ్రెస్ పొత్తుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మధు చెప్పండి, టీడీపీ కాంగ్రెస్ తెలంగాణలో పొత్తులకు సంబంధించి కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు దీనికిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? లక్ష్మీ దుర్గా, ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు పొత్తులకు సంబంధించి మాట్లాడడం కోసం పార్టీ నేతలతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్ రావడం పార్టీ నేతలతో భేటీ కావడం చాలా కీలకం కానుంది. అయితే నిన్న టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ఆహ్వానించడం జరిగింది. అయితే గవర్నర్ దగ్గరికి అఖిల పక్ష భేటీకి సంబంధించి ఆహ్వానం కోసమే ఫోన్ చేశామని అధికారికంగా చెప్తున్నప్పటికీ అనధికారికంగా మాత్రం చంద్రబాబు నాయుడుతో ఎక్కడో ఒక చోట భేటీ ఉండేటువంటి అవకాశం ఉందా. భేటీ వివరాలు ఇప్పటికీ ఇరు పార్టీ వర్గాలు బయటకు వెల్లడించినప్పటికీ ఇద్దరి మధ్య పొత్తుకు సంబంధించినటువంటి చర్చ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న పిసిసి కార్యవర్గ భేటీలో కూడా నిన్న ముఖ్య నేతలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా
పార్టీకి సంబంధించినటువంటి పొత్తుల విషయం చర్చకు వస్తున్నటువంటి నిన్న ఈ అంశానికి ఈ తెరదీసినట్టు అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో చాలా డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లేటువంటి అన్ని పక్షాలను కలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. పొత్తులకు సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో చాలా తేట తెల్లమైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తుందనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి అంశంగా నిన్న తేలిపోయింది. దీనికి సంబంధించి పూర్తి అధికారులు పొత్తులు ఎవరితో పెట్టుకోవాలి అనేటువంటి అధికారాలు ఏఐసీసీ టీపీసీసీ అధ్యక్షులకే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకున్న నిర్ణయాన్ని ఏఐసీసీకి తెలపడం మాత్రం వరకే టీపీసీసీ చేయదలుచుకుంది. దీనిలోకి సంబంధించి ఇప్పటికే టీడీపీతో కలిసి వెళ్లాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దానికి సిద్ధంగా టీడీపీ కూడా గత కొద్ది రోజులుగా సిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు టీడీపీ పోలిట్ బ్యూరో భేటీ తర్వాత కంపల్సరీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు కలిసేటువంటి అవకాశం ఉంది. అయితే చంద్రబాబుతో పాటు టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలతో కూడా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దానికి సంబంధించి మరొక కొద్ది మంది సీనియర్ నేతలు టీజేఎస్ కోదండరామును కూడా కలుపుకొని వెళ్ళాలి, అన్ని పక్షాలను కలుపుకొని మహాకూటమిగా ఏర్పడి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని ఈసారి రాజకీయంగా దెబ్బ కొట్టాలనేటువంటిదే వ్యూహం. ఏసారైనా కూడా ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావడం పైనే వెళ్తున్నట్టుగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 119 శాసనసభ స్థానాల్లో 90 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టుగా ఇంటర్నల్ సమాచారం ఉంది. అయితే ఈ 119లో 90 మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని భావిస్తుంది. మిగతాకి సంబంధించినటువంటి 29 సీట్లను ఏదైతే బాగా పార్టీ పొత్తు కోసం ఏదైతే పార్టీ ప్రయత్నాలు చేస్తున్నాయో వారికి కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 29 సీట్లను